ఆనందవర్ధనాచార్యుడు ఒక చక్కని శ్లోకం రాశాడు ఏమిటంటే అనౌచిత్యాదృతే నాణ్యసభంగస్ కారణం అనౌచిత్యాదృతే నాణ్యసభంగస్ కారణం ప్రసిద్ధ ఔచిత్య బంధస్థు పరా అనౌచిత్యం కంటే చాలా భయంకరమైనటువంటి రసభంగం కలిగించే కారణం ఇంకోటి ఉండదు ఔచిత్యం కంటే మరి కావ్యానికి ఉపనిషత్తు వంటి గౌరవాన్ని పట్టుకొచ్చేటువంటి అంశం కూడా మరొకట్లేదు అంటే కావ్యానికి ఒక ఉపనిషత్తులాగా గౌరవాన్ని ఆపాదిస్తుంది ఔచిత్య పాలన అనమాట అందుకనే ధ్వన్యాలోకంలో ఆనందవధనాచార్య వారు చెప్పారు ధ్వని ప్రతిపాదించి కావ్యాత్మక ఔచిత్యం యొక్క ప్రాముఖ్యాన్ని కూడా బాగా తెలుసుకున్నవాడు ఆయన అందుకని ఆయన ఔచిత్యం యొక్క గౌరవాన్ని చాలా బాగా తన గ్రంథంలో చెప్తాడు ఇక మరి నన్నయ్య గారి నుంచి నారాయణ రెడ్డి గారి దాకా అంటే ప్రాచీన ఆంధ్ర సాహిత్యం దగ్గర నుంచి ఆధునిక ఆంధ్ర సాహిత్యం దాకా చాలామంది కవులు ఔచిత్యాన్ని సమాధరించారు మరి మన శ్రీనాథ మహాకవి కూడా తన కావ్యాల్లో బాగా ఆదరించాడు తన నైషధ ఆంధ్రీకరణ ప్రణాళిక చెప్తూ ఆయన అంటాడు కదా ఔచిత్యంబాదరించుయు అనౌచిత్యం పరిహరించుయు అంటాడు అలా మూల నైషధ కావ్యాన్ని తెలుగులోకి పట్టుకొచ్చాను శృంగారనిష్టం అనే పేరుతోటి అని మహాకవి శ్రీనాథుడు చెప్పాడు అంటే ఔచిత్యం బాధరించి అంటే అనౌచిత్యాన్ని పరిహరించి అంటే ఆయన క్షేమేంద్రుడిని బాగా చదువుకున్నాడు అని మనకు అర్థమవుతుంది అంతేకాదు ఆయన స్వయంగా చెప్పాయన్నమాట క్షేమేంద్రు వేడుక చిత్తగించి అంటాడు పూరకవుల యొక్క స్థుతిని ఆయన చేస్తూ క్షేమేంద్రుని ప్రత్యేకంగా పేర్కొన్నాడు అనమాట శ్రీనాథ మహాకవి క్షేమేంద్రు వేడుక చిత్తగించి అన్నాడు ఎంతో ఆసక్తితోటి ఆ మహానుభావుని స్మరించి అని చెప్పని ఆయన చెప్పుకున్నాడు అనమాట అటువంటి ఔచిత్య ప్రియం భావుకుడు మన శ్రీనాథ మహాకవి మరి ఇరవై ఏడు రకాలు చెప్పాడు క్షమేంద్రుడు తన ఔచిత్య విచార చర్చలో అందులో కొన్ని మనం ఇంత ముందు భాగంలో పరిశీలించాం మరి మరికొన్ని కూడా పరిశీలిద్దామా ఇక రసౌచిత్యం ఈ రసౌచిత్యంలో మనం అద్భుత రసాన్ని శ్రీనాథుడు ఎంత ఔచిత్యవంతంగా ప్రయోగించాడో ఈ పద్యంలో చూద్దాం ఇక్కడ శృంగార నిష్ట కావ్యంలో నలమహారాజు శాంబరి విద్యను ధరించి దమయంతి మందిరానికి వస్తాడు అక్కడ అదృశ్యంగా ఉన్నాడు ఆయన ఆయనకు అందరూ కనిపిస్తుంటారు ఆయన మాత్రం ఎవరికి కనిపించడనమాట అటువంటి సమయంలో ఏమైంది అంటే అక్కడ ఒక పద్యంలో చెప్పాడు శ్రీనాథుడు ఏమిటంటే ఇరువురు నీల నీరజ నిభిక్షణలు ఇంచిన వేట్కతో పరస్పరమెదిరించి కాంచనపు బంతుల అచ్చనవాటులాడగా ధరణిపుడడ్డమైతనుడు తద్భుజదండము తాకి మిట్టి విట్టురబడి చెండు గ్రమ్మరిన ఉబ్బరపోయిరి భామి నీజనుల్ అక్కడ ఇద్దరు చెలికత్తెల అంతఃపురంలో సంతోషంతో బంతులు ఆడుకుంటూ ఉన్నారు ఇంతలో నలమహారాజు వాళ్ళ మధ్యకు వచ్చాడు అదృశ్యంగా ఉన్నాడు కదా వాళ్ళ కనపాటల్లా కానీ ఈ బంతి మాత్రం మరొక అమ్మాయి మీద ఒక అమ్మాయి బంతి వేస్తే ఆ బంతి సగంలో ఈయన తగిలి వెనక్కి వచ్చేసిందిట దాంతో ఆశ్చర్యం వేసింది ఇదేమిటి నేను బంతి వేస్తే సగం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది ఏమిటి అని మొట్టమొదటి అమ్మాయి ఆశ్చర్యపోయింది ఎంత వింత అని చెప్పని ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా ఆశ్చర్యపోయినారు అనమాట ఇక్కడ అద్భుత రసం ఆశ్చర్యం కాబట్టి ఇది చాలా సహజంగా ఇక్కడ వర్ణించాడు కాబట్టి ఇది రసౌచిత్యానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇప్పుడు క్రియాపద ఔచిత్యం సరిగ్గా ఆ పరిస్థితికి తగినట్లుగా క్రియాపదాలు ఉపయోగించినట్లయితే ఆ వస్తువుకి మంచి నిండుదనం నిండుదనం వస్తుందనమాట అందువల్ల దాని క్రియాపదవుచ్చా అంటారు ఇక్కడ మనకి చూసినట్లయితే హరవిలాసంలో తారకాసుడు ముల్లోకాలని ఎలా బాధించాడో వేధించాడో ఒక శీస పద్యంలో శ్రీనాథుడు వర్ణించాడు దేవతలందరినీ మునీశ్వరులందరినీ కూడా తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించాడో అని చెప్పని ఈ పద్యంలో అంటాడనమాట అనువు దప్పిరి నొచ్చిరి అలసిరి నొందిరి అదవదలైరి చీకాకుపడిరి అంగలార్చిరి విచ్చిరి ఆరడి పొందిరి భ్రమసిరి పారిరి పల్లటిలిరి బెగ్గడిల్లిరి పికాపికలైరి సొలసిరి కుల కులగూసిరి కుతిలపడిరి గగ్గులకారైరి కలగిరి ఓటారిరి వెలవెల్లనైరి నివ్వెరగుపడిరి అసవుసవులైరి గుజ గుజ ఎయిరి డస్సిరి వల్లబోయిరి వెగ్గిరి తల్లడిలిరి సిగ్గువడిరి వత్సవడిరి ఇస్సిస్సియరి తరకుని చేత మునులు బృందారకులను ఇక్కడ అందరూ కూడా ఆయన దెబ్బకి భృత్యానుభుత్యులైపోయినారు అతని దారుణకృత్యాలకి అల్లకల్లోలమైపోయింది ప్రపంచం అంతా కూడా తల్లడిల్లిపోయారు దేవతలు మునులు కూడా అని చెప్పడానికి దాదాపుగా ఒక పద్దెనిమిది క్రియలు వరుసగా అనమాట అవన్నీ దాదాపు ముప్పై ఒక్క క్రియలు వాడాడు అనమాట ముప్పై ఒక్క రకాల విధాలుగా వాళ్ళు బాధపడ్డారు అని అన్ని క్రియలు సీత ఏర్చి కూర్చడం చేత వాళ్ళు ఎంతగా ఆయన వల్ల ఇబ్బంది పడ్డారో ఆ క్రియా పదాన్ని అన్ని రకాలుగా వాడటం వల్ల ఒక పరమమైన ఔచిత్యాన్ని అది సంపాదించుకొని మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుందనమాట ఇప్పుడు కారక ఔచిత్యం కారక ఔచిత్యం అంటే క్రియతో అన్వయం కలిగించేది కారకం అనమాట ఈ కారకాన్ని మనం కర్తృకారకంగా చూద్దాం అక్కడ కాశీఖండంలో అగస్త్య మహర్షి లోపముద్రతో కలిసి వస్తాడు అక్కడ దక్షిణాపదానికి ప్రవేశించి అక్కడ ఉన్న శ్రీ మహాలక్ష్మిని సేవిస్తాడు కొల్లాపురం వచ్చి ఆ కొల్లాపురి లక్ష్మీదేవిని సేవిస్తాడు ఇట్లా ఆమెనే స్థుతిస్తాడు పండితుడాతడా అతడు ప్రభావ సమగ్రుడు అతండు సూరుడు ఆతండు వివేకి ఆతడు వధాన్యుడు అతండు మహాకులీనుడు ఆతండు కళావిదుండు అతడు ధన్యుడు అతండు మనోజ్ఞమూర్తి యౌవండు భవత్కృపాకలన వైభవ లక్ష్మికి పాత్రమిందిరా నీ దయకి ఎవరైతే పాత్రుడవుతాడో వాడే పండితుడు వాడే ప్రభావవంతుడవుతాడు వాడే వీరుడవుతాడు వాడే వివేకే అని ఇలా రకరకాలుగా చెప్పటం వల్ల దాని తచ్చబ్దం అంటారనమాట చివరికి యశ్శబ్దంతో దాన్ని ఎవడైతే అని చెప్పటం వల్ల దాని యశ్శబ్దం అనమాట అటువంటి వాడు ఇంతవాడు అవుతాడటం వల్ల తచ్చబ్దంతో దాన్ని ముగించి అక్కడ ఒక రకమైన కారకం ఆ విభక్తి కారకంతో పద్యానికి అద్దాన్ని పట్టుకొచ్చాడు లక్ష్మీదేవి యొక్క మహాత్మ్యాన్ని చక్కగా విశదీకరించాడు కరగా కారక ఔచిత్యం ఇప్పుడు విశేష ఔచిత్యం విశేషణాలను చక్కగా తగినట్లుగా ఉపయోగిస్తే అది విశేష ఔచిత్యం అవుతుంది ఈ పద్యం చూడండి కాంచిరి నిర్జరేశ్వరులు అఖండిత రూప విలాస సంపదన్ వంచిత పంచబాణుడగువాని సమంచిత సారథీరథన్ కాంచన భూధరంబునకు గాదిలి నెచ్చలి అయినవాణి నిర్వంచిత దానశక్తి సురరత్నము బోలెడు వాణి నైషధున్ మరి ఇంద్రాది దిక్పాలకులు నలమహారాజు చూశారు ఆయన ఎటువంటి వాడు మన్మధుని మించిన అందగాడు అయినప్పటికీ దౌత్యానికి అంగీకరించాడు అలాగే తీరత్వంలో మేరు పర్వతం లాంటివాడు కనుకనే దేవతల దురాశకు చెలించకుండా నిలబడ్డాడు దాతృత్వంలో చింతామణి లాంటివాడు అందుచేతనే దిక్పాలకుల కోరికని కాదనక తీర్చాడు ఇత తగిన విశేషణాలని నలుడికి వేయటం వల్ల ఆయన గొప్పతనం చక్కగా మనకి అభివ్యక్తమైంది కనుక విశేషణ ఔచిత్యం ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు దేశ ఔచిత్యం ఒక ప్రదేశం గురించి కానీ ఒక క్షేత్రాన్ని గురించి కానీ ఒక తీర్థస్థానం గురించి కానీ చక్కగా వర్ణించినట్లయితే అది దేశౌచిత్యం అవుతుంది కాశీఖండంలో అగస్య మహర్షి తన భార్య అయిన లోపాముద్రకి శ్రీశైల ప్రభావాన్ని వివరిస్తున్నాడు ధవళలోచన శ్రీ పర్వతంబు మహిమ ప్రస్తుతిం పంగ శక్యమే బ్రహ్మకైన గండశిలెల్ల శంభులింగంబులిందు సిద్ధమునులిందు చెరియించు చెంచులెల్ల ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఈ శ్రీశైల మహత్యాన్ని వర్ణించలేడు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బండశిలో అన్నీ కూడా శివలింగాలే ఇక్కడ తిరిగేటువంటి చెంచు వాళ్ళందరూ కూడా మహాతపస్ సంపన్నులైన మహాముదులే అని చెప్పటం వల్ల శ్రీశైల మహాక్షేత్రము ఎంత పవిత్రమైందో మనకి అభివ్యక్తమవుతుందనమాట మరొక దేశ ఔచిత్యం ఇప్పుడు నామౌచిత్యం ఒక పాత్రకి ఎన్ని పేర్లున్నా సముచితమైన ఒక పేరే తీసుకొని ప్రయోగిస్తే నామౌచిత్యం ఇక్కడ నైషధంలో దమయంతి గురించి చెప్తున్నారనమాట కవి ఒక రత్నంబు విదర్భదేశమునయందుభూతమై పార్థివ ప్రకరంబున్ భ్రమించుచున్నయది సౌభాగ్య లక్ష్మికి సంకేత నివాసమై మదన నిశ్రింశంబునా భీమ దమయంతి నా బరగు పర్యాయాభిధానంబులన్ అక్కడ ఎట్లా ఉందంటే ఆవిడ విదర్భ దేశంలో జన్మించేటువంటి ఒక రత్నం అందరినీ ఆకర్షిస్తోంది కళ్ళకు మిరిమిట్లు కలిగించే కాంతితోటి శోభించే ఆ రత్నము మన్మధుడి ఖడ్గమని భీమపుత్రిక అని దమయంతి అని పిలువబడుతోంది వేరు వేరు పేర్లతో ఇక్కడ అసమాన రూపరేఖా విలాసాలతో అలరారేటువంటి కావ్యనాయక దమయంతిని మూడు పర్యాయనామాలు గల రత్నంగా చెప్పటం వల్ల నామౌచిత్యం ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఆశీర్వచనము ఔచిత్యం సరిలేని మగని బడయము తరుణి అని పల్క శివుడు తధ్యమ ఇది ఈశ్వర భాషితమునకు తరతరముల ఎందైన అన్యధాత్వము కలదే ఇది హరవిలాసంలో పద్యవనమాట పరమేశ్వరుడికి సేవ చేసేటువంటి పార్వతిని ఆయన ఆశీర్వాదం చేస్తున్నాడు తనకి పుష్పాంజలి సమర్పిస్తే అవి స్వీకరించి ఆ వినయ వినమ్రతకి ముగ్ధుడై ఆయన సాటి లేని భర్తను పొందు అని స్వామి ఆశీర్వదించాడు నిజానికి ఆమెకు అటువంటి నాథుడే ప్రాప్తించాడు ముల్లోకాల్లోనూ సాటి లేని విశ్వనాథుడే పార్వతీనాథుడైనాడు అందువల్ల ఔచిత్య మహితమైన సందర్భ సహితమైన ఆశీర్వచనమిది ఆశీర్వచన ఔచిత్యానికి ఇది ఉదాహరణ